అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. వారి వద్ద నుంచి 1,26,88,432 బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో దోపిడీకి పాల్పడ్డ దొంగలు దోచుకున్న బంగారం అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు భువనగిరి పోలీసులు. భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర నేతృత్వంలో ఈ ఆపరేషన్ సాగింది. నిందితులు ఏబన్ అలీఖాన్, ఏ2 అస్లాంలు పరారీలో ఉండగా ఏ3 నిందితుడు సోనీ ఠాకూర్ అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుంచి 1,832 గ్రాముల బంగారాభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా నిందితునితో పాటు బంగారాభరణాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిందంటే కొన్ని విలేజెస్ అక్కడ చేసి ఇక్కడ అప్రెస్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చిన ప్రాసెస్ లోనే ఈ తీసుకున్న గోల్డ్ ను అమ్మేసి వాళ్ళు మనం వర్కౌట్ చేస్తున్నటువంటి క్రెడిబుల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముంబై నుంచి ఏడీ జ్యువెలరీస్ అనేది ముంబైలో ఉన్న జ్యువెలరీ షాప్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ని తీసుకోవడం సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు ఈ అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో ఇక్కడ వచ్చినట్టు ఎట్లా అమ్మాలని చూస్తున్నారో వాళ్ళు ఉన్నటువంటి రిసీవర్స్ ను ఐడెంటిఫై రిసీవర్స్ దగ్గరికి వెళ్ళి అమ్మాలని చేసిన ప్రయత్నం భాగంగా